సృష్టి కి కర్త అయిన దేవుడు మానవునిగా ఈ లోకములో జన్మించినప్పుడు మనిషునికి కొన్ని విలువైన పాఠాలను ఆత్మీయ అనుభవాలను ప్రభువు నేర్పించి మాదిరిగా మన కొరకు పరిశుద్ధ గ్రంథమనే రూపంలో ముద్రించి మన చేతికి అప్పగించాడు. ఈ విషయాన్ని ఎవరు మర్చిపోకూడదు, ఎవరు మర్చిపోకూడదు. దైవ వాక్యాన్ని, దేవుని మాటలను, దేవుని యొక్క కార్యాలను, ఆయన చేసిన క్రియలను ఏ మనుషుడు జీవితంలో మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. అందుకని ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ప్రభు వారు వారి యొక్క పాదములు కడుగుటకు ఆయన ఏం చేశాడనంటే, పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టేశాడు. ప్రైజ్ ద లార్డ్. వర్క్ స్టార్ట్ అయింది, పని మొదలైంది. ఏమిటి పని అంటే, లోకములో గొప్పవాడిని అని అనిపించుకునే భక్తుడు ఎవడైనా కావచ్చు. ఈ లోకములో నేను దేవుని భక్తుడినండి, నేను దేవుని సేవకుడనండి, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడండి, నేను దేవుని కొరకు బ్రతుకుతున్నానండి అని చెప్పే ఏ భక్తుడైనా లేదా ఏ మనుష్యుడైనా మొదటిగా ఇక్కడ నేర్చుకోవలసింది ఏమిటనంటే, తనను తాను తగ్గించుకోవడం నేర్చుకోవాలి. యేసు ప్రభువును చూసి నేర్చుకోవాల్సిన గొప్ప ఆత్మీయ అనుభవం ప్రియులారా, తనను తాను తగ్గించుకోనాలి. జీవితంలో కొంతమందికి కొన్ని కొన్ని మెరిట్స్ ఉంటాయి, మనుషులుగా పుట్టిన వాళ్ళకి. కొంతమందికి భౌతిక సంబంధమైన విషయాలలో ఘనతలు ఉంటాయి. కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది బాగా ఎర్రని రంగు ఉంటారు, దండ పండులాగా ఉంటారు. వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, కొంతమంది బాగా ధనికులైన వారిగా ఉంటారు, కొంతమంది చాలా తెలివైన వారిగా ఉంటారు, కొంతమంది ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రియులారా, రంగు ఎరుపైనా తెలుపైనా కొంతమంది చాలా అందంగా ఉంటారు. వాళ్ళు ఎరిపే ఉండొచ్చు, తెలిపే ఉండొచ్చు, నలిపే ఉండొచ్చు, అందానికి రంగు లేదండి. ఏ రంగులో ఉన్నా అందంగా ఉంటారు. కొంతమంది నల్లగా ఉంటారు, చాలా అందంగా ఉంటారు. కొంతమంది తెల్లగా ఉంటారు, అందంగానే ఉంటారు. కొంతమంది ఎర్రగా ఉంటారు, అందంగానే ఉంటారు. కొంతమంది ఎర్రగా ఉంటారు, కోతుల్లాగా ఉంటారు, ఎర్రగానే ఉంటారు ఉండటానికి. అంటే ఎరుపు వాళ్ళే అందమైన వాళ్ళని కాదండి, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే లోకములో ఒక సామెత ఉంటుంది, నేరేడు పండు చాలా నల్లగా ఉంటుంది కానీ దాని అందము ముందు మరొకటి నిలబడదు. అంటే నలుపులో కూడా అందాన్ని దేవుడు అలంకరించి పెట్టాడు. ఇక్కడ నేను చెప్పేది మీకు అందమును గురించే చెప్తున్నాను తప్ప రంగు గురించి మీతో చెప్పడం లేదు. రంగులు రకరకాలు ఉంటారు కానీ అందమైన వాళ్ళు అందహీనంగా ఉన్న వాళ్ళని తక్కువగా చూడడానికి, ధనికులైన వారు భేదలను తక్కువగా చూడడానికి, బాగా చదువుకున్న వాళ్ళు చదువు తక్కువ వాళ్ళని తేలిక చేయడానికి దేవుడు ఎక్కడ అధికారము అవకాశము ఇవ్వలేదు. గొప్పవారిగా ఉన్నానని చెప్పుకున్న వాళ్ళందరూ కూడా తమ్మును తాము తగ్గించుకునే వారిగా ఉండాలి. తమ్మును తాము తగ్గించుకోవడం అంటే దేవునిని హెచ్చించడమే, తమ్మును తాము తగ్గించుకోవడం అంటే తండ్రిని గణపరచడమే. తన్ను తాను అణిచిపెట్టుకోవడం అని అంటే తన ముందున్న వారిని గొప్ప చేయటమే అని ఇదిగో ఈ లేఖనం ద్వారా మనం చూడగలుగుతున్నాం. కొంతమందికి అర్థం కాదు. ఒకవేళ తగ్గించుకున్నప్పుడు నీవు ఇతరులు నిన్ను ఒకవేళ చులకనగా చూడొచ్చును, చూస్తారు కూడా. ఎందుకు చూస్తారు? తేలికగా చూసే స్వభావం మానవ జీవితంలో ఉంటుంది. అప్పుడు కొంతమంది వాళ్ళు వాళ్ళున్న స్థితిని స్థాయిని బట్టి డిగ్నిఫైడ్గా ఉండాలరా మనం అని అనుకుంటారు. మనమేమిటి, మన స్థాయి ఏంటి, మనం జనంలో తిరగకూడదు, మనమేమిటి, మన పరిస్థితి ఏమిటి, అందరితో కలిసి ఉండకూడదు అని అనుకుంటారు. కానీ అది దేవుని దగ్గర మాత్రం సరైన నిర్ణయము, సరైనటువంటి మనస్సు కాదు అని దైవవాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. ప్రియులారా, ప్రభు వారి యొక్క దేహము సమాధిలో ఉన్నది కానీ ఆయన ఆత్మ మాత్రం సమాధిలో లేదు అని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. కారణమేమిటి, ఆయన దేవుని కుమారుడయ్యుండి తనను తాను తగ్గించుకొని మానవ రూపిగా
ఆయన మనిషి రూపంలో జన్మించి అనేక అవమానాలు ఎవరి కోసం పొందాడు? ఆయనకి ఏమన్నా తిండి లేకనా? ఆయనకు ఉద్యోగం దొరకలేదనా? వ్యాపారంలో ఓడిపోయానైనా? జీవితంలో ఓడిపోయానైనా? ప్రభుకి ఏమీ లేవే? ఆయన సాక్షాత్తు దేవుడు. కానీ ఈ భూమి మీద మనుషులు రకరకాల స్వభావాలు కలిగి ఉంటారు. ఉద్యోగంలో ఉండేవాడి మైండ్ ఒక రకంగా ఉంటుంది, వ్యాపారం చేసేవాడి మనసు మరో రకంగా ఉంటుంది, వ్యవసాయం చేసేవాడు ఇంకో రకంగా ఉంటాడు, ఈ మోటారు వాహనాలలో ఉండేవాడు మరో రకంగా ఉంటాడు, ఈ చెరువులు ఈ కంపెనీలు ఈ రకరకాలైనటువంటి వాటిని చేసే వాళ్ళ మనసులు మరో రకంగా ఉంటాయి. వీళ్ళందరికీ కూడా దేవుడు ఒకే ఒక మంచి మనసునివ్వడానికి ఆయన మానవ రూపిగా వచ్చి తనను తాను తగ్గించుకొని ఈ మనుషుల యొక్క మాయోపాయపు కపటోపాయపు ఆ కుళ్ళు కుతంత్రాలతో కుసిద్ధాలతో అసూయతో ద్వేషాలతో ఉన్న మనసులన్నీ మార్చి ఒకే ఒక నిర్మలమైన పవిత్రమైన మనసులోనికి మనస్సాక్షిలోనికి ప్రజలను తీసుకురావడానికి ప్రభువు వారు పరలోకమునే విడిచి భూమి మీదకి మానవ రూపిగా వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం.